హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 90,000 మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారుని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఎత్తుకొని బిడ్డని ఎత్తుకొని సంబరపడతాయి ఉన్నదమ్మా. ఆ దాశోళ్ళు పుట్టిన కొడుకు ఆ బిడ్డకు తానం పోసి తల్లి తానం పోసి తల్లి తీయకి కొడుకుని బిడ్డను అందజేసినప్పుడు ఆ కొడుకుని బిడ్డని ఎత్తుకున్నది ఎందుకు అంటే తల్లి ప్రేమే ఘనమైన ప్రేమ, కడప ప్రేమల కష్టాల పాలు. కనుగుడ్డుకు వాపుదత్త కంటిరేప పాల్కుంటది, కంటిరేప కాపుదత్త కనుగుడ్డ ఆడుకుంటది. పశువులకు ఎంతో ఇష్టం, పాలు జీకే పిల్లలు అంటే కన తల్లికి ఎంతో ఇష్టం. ఆ తల్లి కూడా గురిబిడ్డని ఎత్తుకొని కుడి శంఖ బాబు గట్టి కుడి సనవాలి, తండ్రి శంఖ బాబు గట్టి ఇడవ సనవాలి ఇంత ఉన్నదమ్మ. చీరలకి Oh, my God.
ఇవాళ శుక్ర శుక్రవారం సక్కడి గడియ పోతున్నాడు బ్రా, వాళ్ళ విలిపించి నా బిడ్డ పేరు నా కొడుకు పేరు పెట్టిస్తానని పట్నం చెల్లి 12 మంది పట్టు రావాల దూరం మీద ఉన్న పచ్చంగాల కట్టలు దుమ్మడ తులుపుకొని మరి ఇక్కడ దగ్గర చూడు కాదు వాళ్ళు ఏ పక్కన వస్తున్నారు అమ్మా. మరి దూలం మీద ఉన్న పచ్చంగాల కట్టలు దుమ్మడ తులుపుకొని బ్రాహ్మణులు కలిగారేవి ధర్మంగపురి పట్నం వస్తాను నక్షత్ర బిడ్డ పేరు పెట్టుండ్రి అని చెప్పి కొడుకు బిడ్డని ఎత్తుకత్తి చేతులు పెట్టి శరమారామ అమ్ము చూసి పేరు నీ కొడుకు పేరు మాత్రం అనగానే అభవాన మహారాజు పేరు కొడుకు పేరు అపబాలరాజు బిడ్డ పేరు రూపవర్ధనం. అపబాలరాజు రూపవర్ధన పేర్లు పెట్టినాక బ్రాహ్మణులు వెళ్ళిపోతా అంటే కన్న తల్లి నా పిల్లల పేరు పెట్టి బ్రాహ్మణులు వట్ట చేతుల తోడు పోవద్దని అవదానం గోదానం ముంచేతి కడియాల ముద్దుడు సమగట్ట పువ్వులు సన్న పంగిలు దాన ధరం ఎత్తి ఎక్కడి బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోతారు. ఆ తల్లి కొడుకు అలంకరణ అంటే కొడుకు పేరు బిడ్డ పేరు పెట్టినాడు 21 దినం నాడు అలంకరణ చేస్తే ఎంతో పెద్దగా పండుగ జరిపిస్తూ ఉన్నారు. ఉన్నోని ఇంటి కదా పండుగ అవుతుందంటే లేనోడికి ఆశ ఏం ఆశ అంటే వాళ్ళ ఇంటికి పోతే ఓ 10 రూపాయలు దొరుకుతాయన్న ఆశ దొరుకుతాయన్న ఆశ కాదు, వాళ్ళ ఇంటికి పోతే బుక్కడ అన్నం దొరుకుద్ది అన్న ఆశే. మరి తొమ్మంటూడు ఇక రాని బిడ్డను తీసుకుపోయి చోట వృత్తులు పెట్టి ఇస్తారు చేసి అన్నం పెడితే కడుపులు పట్టి కాడికి తింటాడు. ఇంకి తీసుకుంటావా కూడా అంటే అవ్వా సాల ఉంటాడు సాల అన్నదానమే అన్నదానం ఎత్తండ్రు వస్త్రదానం ఎత్తండ్రు ఎక్కడి మంది ఎక్కడెళ్ళిపోతున్నారమ్మ. ఆ తల్లి కొడుకులు బిడ్డని ఎత్తుకొని సంబరపడుకుంటా సంతోషపడుకుంటా అటువంటి ఆ కొడుకును కుడిసంక బావగట్టి కుడిసనవాలి తన ఎడవశంక బావగట్టి బిడ్డను ఎడవ సరవాలి ఎత్తున్నది ఆ
అయ్యో దాశార కాదా పంతులు ఉంటాడు పంతులు కడతాయి పంతులు కాదురా అంటే పంతులు అంటే ఉపాధ్యాయుడు అంటే గురువరా బల్లె మరి చదువు నేర్పించే పంతులు ఉపాధ్యాయుడు ఇక మమ్మల్ని ఇద్దరు ఎత్తుకోవాలి నువ్వు మిమ్మల్ని ఇద్దరా వాచనే మీ ఇద్దరు కూడా పోతే ఒక ఎత్తు ఒక్క చిత్తు ఒక్క లవకలే వదిలే పడతారు నాలుగు మూల దగ్గర పత్తి పత్తి ఎత్తుండ్రో మీరు కట్టుకోరు బిజ మిమ్మల్ని పోయాలంటే నా వల్ల అయితే అదే అట్లా ఏదైనా పరిగెత్తం పోలే లేకుండా రానే రాకో మన తమ్ముడు అన్న మన ఈ బర్రగాలు పోతారు పోయి మేము రాము బడికి రానే రా మేము చదువుకొని చదువుకుంటాం ఎత్తుకుంటేనే అత్తం పైకి అంతేనంటావా బిడ్డ ఎత్తుకుంటేనే అతనంటాను అమ్మా అన్నను ఎత్తుకుంటే నన్ను ఎత్తుకోవాలి అటువంటి శిలను ఎత్తుకుంటే నేను కొడుకును నన్ను ఎత్తుకోవాలి అమ్మా ఇద్దరు కొడుకును ఆ బిడ్డ దువ్వేసుకుంటే ఎత్తాను ఆ తల్లి అనుకున్నది తీగకే ఉన్న కాయ బర్రా తీగకే ఉన్న కాయ బర్రా గుమ్మడి తీగ శక్తి నీళ్ళ తోటి ఉంటుంది కాయగీలు తోటది అది ఆ కాయను తీగ మోతలేదా నా పిల్లలు నాకు బర్రా అనుకున్నది పొడికానా పొడిక రాజు నా బిడ్డ రూపవతి దేవి ఇగరా నేను చెప్పి కొడుకు బిడ్డని ఎత్తుకున్నదమ్మా మరి ఊరు బయట మాలింగామ స్వామి గుళ్ళు గుళ్ళ బాజుకు బల్లు అటువంటి బల్లె వడగొట్టేస్తానని ఆ కొడుకు ఆ బిడ్డను తీసుకొని
అటువంటి వచ్చిన వాళ్ళకి మారుతాడు అన్నాడు.